नमस्ते वेलकम टू स्पेशल ड्राइव केसर तहसीलदार कोटि रूपये अवनीति केस कीलक परिणाम चोटचेस एसीबी अधिकार विचारण में भाग में संचलन विषया बैठ पड़ाई निंदित एसीबी कस्टडी वांगमूलम मीडिया चेत की चिक्की केसर एमआरओ तो पलवर उन्नताधिकार पात्र विचारण में बहिर्गतमें कलेक्टर केसर आरडीओ मो तहसीलदार पात्र निंदित वांगमूल में तेली वरंगल जिला हनुमकोंड एमआरओ किरण प्रकाश द्वारा आरडीओ रवि तो नागराज ओपंद कुदरीदी के एत्री निंद श्रीनाथ वांगमूलम दयारा आर वाल मरको सर्वे नंबर अरवि एकर इरव गुंटल भूमि साईराज अंजिरेड्डि द्वारा अग्रिमेंट कुदरी मोइनुद्दीन मो 37 मंदिर वी भूमि अग्रिमेंट विचारण वेल्लार कलेक्टर तो भूमि म्यूटेशन चेपिंचे बाध्यता आरडीओ एमआरओ चूसुकुंटारनी मात्लाडुकुन्नट्लु पेर्कोन्नारु इक एसीबी अधिकारुलकु चिक्किन कोटि 10 लक्षल रूपायलनु वरंगल नुंचि तीसुकोच्चिनट्लु चेप्पारु कलेक्टर आरडीओ आदेशाल मेरके भूमि विवादंपై मात्लाडेंदुकु गेस्ट हाउस की वेळ्ळानानि प्रधान निंदितुडु एमआरओ नागराजु तेलिपारु इक श्रीनाथ कु चेंदिन एलांटि भू विवादं तन परिधिलो लेदनि स्पष्टं चेशारु గతంలో తన తండ్రి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేశాడని తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు శ్రీనాథ్ తెలిపారు 1995 లో టైపిస్టుగా రెవెన్యూ శాఖలో చేరినట్టు వెల్లడించారు అక్కడి నుంచి కుత్బుల్లాపూర్ తాండూర్ గట్కేసర్ ఉప్పల్ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసినట్టు విచారణలో చెప్పారు అంతేకాకుండా తన పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్టు ఒప్పుకున్నారు याबै ऐदु लक्षल बंगारु आभरणालु अधिकारुलु स्वाधीनं चेसुकुन्नारु बिनामी आस्तुलु आस्तुल डाक्युमेंट्स पै विचारण कोनसागुतोंदि केसर तहसीलदार कोटि रूपायल अवनीति केसुलो कीलक परिणामं चोटु चेसुकुंदे एसीबी अधिकारुल विचारणलो भागंगा संचलन विषयालु बयटपड्डायि निंदितुल एसीबी कस्टडी वांग्मूलं मीडिया चेतिकि चिक्किंदि ई केसुलो केसर एमआरओ तो पाटु पलुवुरु उन्नताधिकारुल पात्र कूडा उन्नट्टु विचारणलो बहिर्गतमैंदि कलेक्टर केसर आरडीओ मरो तहसीलदार पात्र उंदनि निंदितुल वांग्मूलंलो तेलिंदि वरंगल जिल्ला हनुमकोंड एमआरओ किरण प्रकाश द्वाराने आरडीओ रवि तो नागराजु ओपंदं कुदिरिंदनि ఈ కేసులో ఏత్రి నిందితుడు శ్రీనాథ్ వాంగ్మూలం ఇచ్చారు దయారాలోని 614 మరికొన్ని సర్వే నంబర్లలోని 61 ఎకరాల 20 కుంటల భూమి సాయిరాజ్ అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్ కుదిరిందన్నారు మొయినుద్దీన్ మరో 37 మంది వద్ద నుంచి భూమి అగ్రిమెంట్ చేసినట్టు విచారణలో వెల్లడించారు ఇక కరెక్టర్ తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీఓ ఎంఆర్ఓ చూసుకుంటారని మాట్లాడుకున్నట్టు పేర్కొన్నారు ఏసీపీ అధికారులకు చెక్కిన కోటి 10 లక్షల రూపాయలను వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు ఇక కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాల మేరకే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్ కి వెళ్ళానని ప్రధాన నిందితుడు ఎంఆర్ఓ నాగరాజు తెలిపారు ఇక శ్రీనాథ్ కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు గతంలో తన తండ్రి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేశారని తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్టు శ్రీనాథ్ తెలిపారు 1995 లో టైపిస్ట్ గా రెవెన్యూ శాఖలో చేరినట్టు వెల్లడించారు
ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కేసర్ ఎంఆర్ఓకు సంబంధించి తాజాగా కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, ఏకంగా జిల్లా కలెక్టర్ పేరు కూడా బయటకు వస్తుండడం కొంత సంచలనం రేపుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల అవినీతి కేసులు కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏసీబీ అధికారులు నాగరాజును విచారిస్తూ ఉన్నారు. ఈ విచారిస్తున్న క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తహసీల్దార్ కేసులో నిందితులు ఏసీబీ కస్టడీకి, అంటే ఇప్పటికే నిందితుల నుంచి ఏసీబీ ఒక వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయితే వాళ్ళ నుంచి వాంగ్మూలం తీసుకున్న క్రమంలోనే నాగరాజు సంచలన విషయాలు బయటకు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క వాంగ్మూలంలో కలెక్టర్ అలాగే కీసర ఆర్డీఓతో పాటు మరో ఎంఆర్ఓ పేర్లు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హన్మకొండ ఎంఆర్ఓ కిరణ్ ద్వారా ఈ కీసర ఆర్డీఓ రవితో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా, ఇందులో ఏత్రిగా ఉన్నటువంటి ఈ కేసులో ఏత్రిగా ఉన్నటువంటి ఆ శ్రీనాథ్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే కీసర ఆర్డీఓ ద్వారానే ఆ ఎంఆర్ఓ నాగరాజుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా, రవి అనే వ్యక్తి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా ఇప్పటికే వెల్లడించడం కూడా జరిగింది. ఇక ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో దయార్లో ఉన్నటువంటి దాదాపు 614 సర్వే నంబరు, అలాగే ఇంకో 61 ఎకరాలకు సంబంధించి కూడా 614 సర్వే నంబర్లో కూడా ఏ2 విఆర్ఏ సాయిరాజ్, అలాగే ఏ4 అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్, అంటే ఈ ల్యాండ్ ను క్రమబద్ధీకరణ చేయడానికి అగ్రిమెంట్ కుదిరినట్టుగా కూడా ఇప్పటికే వెల్లడించడం కూడా జరిగింది. అలాగే మోయినుద్దీన్తో పాటు మరో 37 మంది నుంచి భూమి అగ్రిమెంట్ చేసినట్టుగా ఏ3 నిందితుడు శ్రీనాథ్ కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క భూమి మ్యూటేషన్ ఏదైతే ఉందో, ఈ భూమి మ్యూటేషన్ ఎంఆర్ఓ అలాగే కలెక్టర్ చూసుకునే విధంగా ఈ ఒప్పందంలో ముందే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క 1.10 కోట్లు ఏవైతే ఉన్నాయి, ఈ 10 కోట్ల డబ్బులు కూడాను ప్రధానంగా, అంటే ఈ డీలు కుదరడానికి ప్రత్యేకమైనటువంటి, అంటే డీలు కుదరడానికి వరంగల్ కేంద్ర బిందు కాబట్టి ఈ డబ్బు కూడా అక్కడి నుంచి వచ్చినట్టుగా కూడా ఇప్పటికే నిందితులు వెల్లడించడం కూడా జరిగింది. అయితే కలెక్టర్ ఆర్డీఓ ఆదేశాలతోనే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్ వెళ్ళినట్టుగా కూడా ఏవో నిందితుడు నాగరాజు తహసీల్దార్ ఏవైతే ఉన్నారో ఈ తహసీల్దార్ ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. అలాగే ఏపీ నిందితుడు శ్రీనాథ్కు చెందిన ఎలాంటి భూ వివాదం కూడా తన పరిధిలో లేనట్టుగా కూడా ఏమన్నా నిందితుడు నాగరాజు ఇప్పటికే వెల్లడించడం కూడా జరిగింది. అయితే 1995 ఈ యొక్క నాగరాజు తహసీల్దార్ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఈయన ముందుగా టైపిస్ట్ గా తన ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టినట్టుగా కూడా ఆయన వెల్లడించారు. గతంలో ఈయన తండ్రి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసేవారు. ఆయన మృతి చెందిన అనంతరం ఆయన ఉద్యోగానికి ఈయన ఎంపిక అయ్యారు. టైపిస్ట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అనంతరం వివిధ హోదాల్లో పనిచేస్తూ తహసీల్దార్ స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చాలా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తన పేరు మీద పెద్ద మొత్తంలో భూములు ఉన్నట్టుగా కూడాను ఇప్పటికే ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇందులో కలెక్టర్ అలాగే ఆర్డీఓ మిగతా ఎంఆర్ఓల పేర్లు వెలుగులోకి రావడం కొంతవరకు ఆందోళన కలిగించే అంశమని చెప్పాలి. అయితే ప్రస్తుతం కలెక్టర్ ఎవరు అన్న విషయాల మీద కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే రోజు రోజుకి కేసు ముందుకు వెళ్తున్న కొద్దీ కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి, అత్యంతం ఆసక్తిగా ఉన్నాయి రవి. అయితే శశి, ప్రధానంగా కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, ఏకంగా కలెక్టర్ పేరు రావడం, మరో ఎంఆర్ఓ పేరు కూడా బయటకు రావడం, ఇది దీనికి సంబంధించి అసలు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ప్రస్తుతం అయితే కనిపిస్తుంది? అయితే ప్రస్తుతానికి ఏసీబీ అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా చాలా కీలకంగా ఈ కేసులో వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే 1 కోటి రూపాయలు పైగా డబ్బులు పట్టబడ్డాయో అప్పటి నుంచి కూడా చాలా ఛాలెంజింగ్ గా ఈ కేసును తీసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో డబ్బులు పట్టబడ్డం అనేది ఇది మొదటిసారి. అయితే ఈ యొక్క అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు, చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలోనే అసలు ఈ ఒప్పందానికి సూత్రధారులు ఎవరు, ఈ డీలుకు కాగా ముఖ్య కారకులు అన్న కోణంలో కూడా ఇప్పటికే వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టిన సందర్భం అయితే ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు నాగరాజును కస్టడీకి తీసుకుని ఆయన నుంచి కొంత సమాచారాన్ని రాబట్టారు, పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద, అంటే ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు కూడా ఇందులో బయటకు రావడమే కొంచెం ఒక ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. అయితే కలెక్టర్ స్థాయి వ్యక్తులు కూడా, కలెక్టర్లు కూడా ఈ యొక్క ఈ భూవేదంలో వాళ్ళ అర్థం ఉన్నట్టుగా తేలడంతో ఏసీబీ అధికారులు మరింత స్పీడ్ పెంచే అవకాశాలు అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్డీఓ అలాగే ఇద్దరు ఎంఆర్ఓలతో పాటు ఆ కలెక్టర్ ఎవరా అన్నది కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఆ కలెక్టర్ ఆ పేరు ఇప్పటివరకైతే తెలియలేదు, కానీ ఏసీబీ అధికారులు కూడా తెలిసినప్పటికీ కూడా ఆ పేరు కాస్త గోప్యంగా ఉంచుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఆయన పాత్ర ఏంటి అన్న అంశాల మీద కూడా అంతర్గతంగా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఆర్డీఓ అంశం మీద కూడా అంతర్గత విచారణ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇందులో కలెక్టర్ అలాగే ఆర్డీఓ ఆ ప్రమేయం ఉందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీరిపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏసీబీ అధికారులు వీరిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఖచ్చితంగా కలెక్టర్ ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ పరిణామాలన్నీ జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు ఆ కలెక్టర్ కి ఇందులో ఖచ్చితమైన ప్రత్యక్ష ప్రమేయం ఉందని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే కలెక్టర్ పైన చర్యలు ఉంటాయంటూ కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.
ఇక ఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ సూత్రధారి దేవికారాని నిజంగానే అవినీతిలో రారాని సర్కార్ సొమ్మును కొట్టేయడమే కాదు ఆ డబ్బును ఏ రూపంలోకి మార్చితే బెటర్ అన్న విషయాల్లో ఆమె ఏకంగా పిహెచ్డి చేసిందనే చెప్పాలి దేవిక క్రిమినల్ మైండ్ ను అంచనా వేయడంలో ఏసీబీ అధికారులు సైతం తేలిపోతున్నారు ఆమె దగ్గర 10 కోట్ల విలువైన బంగారం ఉందని తెలిసినా ఆ గోల్డ్ ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితుల ఆస్తులను చూసి ఏసీపీ అధికారులు కళ్ళు తేలేస్తున్నారు వీళ్ళందరి దగ్గర వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారానికి 35 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు ఏసీపీ అధికారులు బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంటున్నారు అధికారులు దేవిక దగ్గర 10 కోట్ల విలువైన బంగారం ఉందని గుర్తించారు ఏసీబీ అధికారులు దేవికి ఇంట్లో బంగారు ఆభరణాల రసీదులను స్వాధీనం చేసుకున్నారు కానీ ఈ 10 కోట్ల రూపాయల విలువైన బంగారం ఎక్కడ దాచిపెట్టిందో ఏసీపీ అధికారులకు అంతుపట్టడం లేదు ఇప్పటికే దేవికారాణి బంధువుల ఇళ్లలో సోదాలు కూడా చేశారు ఈ విషయంపై దేవిక స్నేహితులు ఆమె కుమారుడి స్నేహితులను కూడా ఆరా తీస్తున్నారు అధికారులు ఏసీబీ అధికారులు ఓ బిల్డర్ దగ్గర 4,47,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు ఇందులో 3.37 కోట్లు దేవికారాణి డబ్బుగా తేల్చారు మిగతా డబ్బు నాగలక్ష్మికి చెందినదని గుర్తించారు ఏసీబీ అధికారులు ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలోకి దేవిక పెట్టుబడులను గుర్తించిన ఏసీబీ ఆమె విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టిందని గుర్తించారు ఆ ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ సూత్రధారి దేవికారాణి నిజంగానే అవినీతిలో రారాని సర్కార్ సొమ్మును కొట్టేయడంలోనే కాదు ఆ డబ్బును ఏ రూపంలో మారిస్తే బెటర్ అన్న విషయాల్లో ఆమె ఏకంగా పిహెచ్డి చేసిందనే చెప్పుకోవాలి దేవిక క్రిమినల్ మైండ్ను అంచనా వేయడంలో ఏసీబీ అధికారులు సైతం తేలిపోతున్నారు ఆమె దగ్గర 10 కోట్ల విలువైన బంగారం ఉందని తెలిసినా ఆ గోల్డ్ ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్లో ఇప్పటివరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితుల ఆస్తులను చూసి ఏసీబీ అధికారులు కళ్ళు తేలేస్తున్నారు వీళ్ళందరి దగ్గర 100 కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి ఇక ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారానికి 35 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు బహిరంగ మార్కెట్లో వీటి విలువ 200 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంటున్నారు అధికారులు దేవిక దగ్గర 10 కోట్ల విలువైన బంగారం ఉందని గుర్తించారు ఇక దేవిక ఇంట్లో బంగారు ఆభరణాల రసీదులను స్వాధీనం చేసుకున్నారు కానీ ఈ 10 కోట్ల విలువైన బంగారం ఎక్కడ దాచిపెట్టిందో ఏసీపీ అధికారులకు అంతుపట్టడం లేదు ఇప్పటికే దేవికారాణి బంధువుల ఇళ్లలో సోదాలు కూడా చేశారు ఈ విషయంపై దేవిక స్నేహితులు ఆమె కుమారుడి స్నేహితులను ఆరా తీయనున్నారు అధికారులు ఏసీబీ అధికారులు ఓ బిల్డర్ దగ్గర 4,47,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు ఇందులో 3.37 కోట్లు దేవికారాణి డబ్బుగా తేల్చారు మిగతా డబ్బు నాగలక్ష్మికి చెందినదిగా గుర్తించారు ఏసీబీ అధికారులు ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలోని దేవిక పెట్టుబడులను గుర్తించిన ఏసీబీ ఆమె విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టిందని గుర్తించారు ఆ ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు
ఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ సూత్రధారి దేవికారాణి నిజంగానే అవినీతిలో రారాని సర్కార్ సొమ్మును కొట్టేడమే కాదు ఆ డబ్బును ఏ రూపంలోకి మారిస్తే బెటర్ అన్న విషయాల్లో ఆమె ఏకంగా పిహెచ్డి చేసింది దేవిక క్రిమినల్ మైండ్ ను అంచనా వేయడంలో ఏసీపీ అధికారులు సైతం తేలిపోతున్నారు ఆమె దగ్గర 10 కోట్ల రూపాయల విలువైన బంగారం ఉందని తెలిసినా ఆ గోల్డ్ ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు ఇక ఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ లో ఇప్పటివరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితుల ఆస్తులను చూసి ఏసీపీ అధికారులు కళ్ళు తేలేస్తున్నారు వీళ్ళందరి దగ్గర 100ల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి ఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారానికి 35 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు ఏసీపీ అధికారులు బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు అధికారులు దేవిక దగ్గర 10 కోట్ల విలువైన బంగారం ఉందని గుర్తించారు ఏసీపీ అధికారులు ఇక దేవిక ఇంట్లో బంగారు ఆభరణాల రసీదులను స్వాధీనం చేసుకున్నారు కానీ ఈ 10 కోట్ల విలువైన బంగారం ఎక్కడ దాచిపెట్టిందో ఏసీపీ అధికారులకు అంతుపట్టడం లేదు ఇక ఇప్పటికే దేవికారాణి బంధువుల ఇళ్లలో సోదాలు కూడా చేశారు ఈ విషయంపై దేవిక స్నేహితులు ఆమె కుమారుడి స్నేహితులను ఆరా తీయనున్నారు అధికారులు ఏసీపీ అధికారులు ఓ బిల్డర్ దగ్గర 4,47,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు ఇందులో 3.37 కోట్లు దేవికారాణి డబ్బుగా తేల్చారు మిగతా డబ్బు నాగలక్ష్మికి చెందినదని గుర్తించారు ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలోని దేవిక పెట్టుబడులను గుర్తించిన ఏసీపీ ఆమె విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టిందని గుర్తించారు ఆ ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు దేవికారాణి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాకేష్ అందిస్తారు రాకేష్ దేవికారానికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా ఆమె సంపాదించినటువంటి అక్రమాస్తులు ఎక్కడున్నాయనేది పట్టుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు కూడా మనకి తెలుస్తుంది ముఖ్యంగా బంగారం 10 కోట్ల విలువ చేసేటటువంటి బంగారం ఆమె దగ్గర ఉంది అని గుర్తించినప్పటికీ కూడా బంగారం ఎక్కడుందో కూడా వాళ్ళు తెలుసుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఈఎస్ఐ స్కామ్లో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన ఏదైతే దేవికారాణి ఉందో ఆమెకు సంబంధించిన ఆస్తుల వివరాలు కనుక ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసే కొద్ది కూడా కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి ముఖ్యంగా ఆమె రెండు సంబంధించిన వాటిల్లో కూడా ఏమి పెట్టడం జరిగింది అవినీతి సొమ్ముకు సంబంధించి ఒకటి వచ్చి గోల్డ్ రూపంలో దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు కూడా గోల్డ్ కొనుగోలు చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ గోల్డ్ అంతా కూడా ఎక్కడ పెట్టింది అనేది కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక రెండవది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఈమె పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి 4,75,00,000 రూపాయలు కూడా మొన్న ఒక అపార్ట్మెంట్లో దొరకడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడ ఈ పెట్టుబడులు పెట్టారనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు ఇక ఇతర దేశాలలో కూడా ఈమె పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సేకరించడం జరిగింది ఆ ఈ మొత్తం కూడా ఎక్కడ ఉన్నాయని కూడా వెతికపాలని ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఈమెతో పాటు నాగలక్ష్మి ఎవరైతే ఉన్నారో మరొక అధికారి ఆమెకు సంబంధించిన కూడా అకౌంట్లు కూడా చూస్తే దాదాపు కోట్ల రూపాయలు కూడా బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది లిక్విడ్ క్యాష్
ఎస్టేట్ దాపుగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టినప్పటికీ మిగతాదంతా కూడా గోల్డ్ రూపంలో దాచిపెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం ఎక్కడి నుంచి ఈ డబ్బంతా కూడా తీసుకొచ్చారు, ఒక ఈఎస్ఐ స్కామ్ లోనే చేశారా, ఇంకా ఇతరితరకు సంబంధించిన ఫార్మాకు సంబంధించిన వాటిల్లో ఏ విధంగా దీనికి సంబంధించి ఏమైనా ఫ్రాడ్ చేశారా అనే కోణాలు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఈఎస్ఐ స్కామ్ మాత్రం ఒక సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ ఏ విధంగా చేయగలిగారు, నిజానికి మందుల రూపంలో కానీ ఇంతకుముందు ఇంకెవరైనా ఈ స్కామ్కి సంబంధించి చేశారా, ఎలా తెలిసింది, సంబంధించి ఎలా చేయాలనే ఆలోచన వచ్చిందనే దానిపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 25 మందిని ఈ కేసులో సంబంధించి అరెస్టు చేయడం జరిగింది. వారికి సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్స్, అలాగే సంబంధించి ఏవైతే బ్యాంక్ ఖాతాలు ఉంటాయో వాటి అన్నింటి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఆ ఖాతాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆధీనంలోకి ఏసీబీ అధికారులు తెచ్చుకున్నారు. కాకపోతే వీళ్ళకి అకౌంట్లే కాకుండా వీళ్ళ బంధువుల అకౌంట్ కూడా ప్రస్తుతం వెరిఫై చేసే పనిలో పోలీసులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిస్థాయిలో కూడా వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకోకుండా బంధువుల రూపంలో కూడా వాళ్ళ ఇంట్లో కానీ లేకుంటే వాళ్ళ ద్వారా ఇంకెక్కడైనా పెట్టుబడులు పెట్టించారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ యొక్క అవినీతికి సంబంధించి పూర్తిస్థాయిలో మొత్తం కూడా ఎంత అవినీతి జరిగింది, కేవలం ఈ ఒక్క దగ్గర అవినీతి జరిగిందా, మిగతా ఇంకెక్కడైనా వీళ్ళు అవినీతి చేసి ఇంత సొమ్ము సంపాదించారనే దానిపైన అయితే లోతుగా విచారణ అయితే ఏసీబీ అధికారులు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి ఇంటర్నల్గా ఇంకా బయట నుంచి ఎవరెవరు సహకరించారు, వీరందరూ కూడా ఈ పెట్టుబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరెవరు వీళ్ళకు సహకరించడం జరిగింది, అలాగే గోల్డ్కు సంబంధించి ఏ బ్యాంకులో వీళ్ళు గోల్డ్ పెట్టడం జరిగింది, ఒకవేళ బ్యాంకులైనా పెట్టారా, లేకుంటే ఇంకా వీళ్ళ బంధువుల ఇంట్లో కూడా గోల్డ్ దాచిపెట్టారనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు అయితే వివిధ టీములుగా విడిపోవడం జరిగింది. 25 మందికి సంబంధించిన కేసులో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు, వీళ్ళతో పాటు వీళ్ళ బంధువులకు సంబంధం ఉన్న వాళ్ళపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. వారికి సంబంధించిన పూర్తి ఆస్తుల చిట్టాను కూడా మొత్తం కూడా ఏసీబీ అధికారులు తమ కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు వేగవంతంగా విచారణ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, మొత్తంగా చూసుకుంటే అవినీతి తిమింగళాల మీద ఏసీబీ అధికారుల యొక్క దర్యాప్తు అయితే కొనసాగుతుంది, త్వరలోనే ఈ విచారణ పూర్తవుతుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ మహా న్యూస్. నమస్తే.